ఈ మధ్య ఓ వీడియో చక్కర్లు కొట్టింది. ఓ వ్యక్తి మెస్లో పనిచేస్తున్నారు. ఆయన చూస్తే అచ్చం చంద్రబాబులా ఉన్నారు. అందుకే కాబోలు అక్కడ ఉన్నవారు ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేశారు. అది ఇప్పుడు హల్చల్ చేస్తుంది. ఎప్పుడో పక్కన పెట్టిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను మళ్ళీ తెరకెక్కించే ఆలోచన చేస్తున్నారు రామ్ గోపాల్ వర్మ. ఆ సమయంలోనే ఈ వీడియో ఆయనకు నచ్చింది. చంద్రబాబు పోలికలున్న వ్యక్తి ఆచూకీ చెబితే 100,000 రూపాయల బహుమతి ఇస్తానని ప్రకటించారు వర్మ. ఎవరైతే ముందుగా తనకు పంపిస్తారో వారికి ఆ ఛాన్స్ అంటూ ఆయన ప్రకటించేశాడు. తాను తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో చంద్రబాబు డూప్గా ఆయన వాడుకోవాలనేది ఆయన ఆలోచన. ఈ వీడియోను ఎత్తుకుపట్టుకున్న వారు ఎవరైనా నాకు సాయం చేస్తారా, 100,000 రూపాయల రివార్డును తీసుకుంటారా అంటూ ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశాడు. 9 అక్టోబర్ తిరిగి లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ప్రారంభించాలని ఆలోచనలో ఉన్నాడు వర్మ. అందులో ఎన్టీఆర్ జీవితంలోని కీలక సంఘటనలను తెరకెక్కిస్తున్నారు. జనవరిలోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఒకవైపు బాలయ్య బాబు నటించేటువంటి ఎన్టీఆర్ బయోపిక్ వేగంగా సాగుతుంది. అందులో వివాదాస్పద అంశాలు ఏమీ ఉండవు. కానీ వర్మ మాత్రం ఈ సినిమాకు పోటీగా కావలసినంత వివాదాలను పోగు చేసి దాంట్లో వండి వరుస్తారట. వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ఎంత వివాదం రేపుతుందో చూడాలి. చివరకు రామ్ గోపాల్ వర్మ ప్రయత్నాలు ఫలించాయి. ఆయన వెతుకుతున్న చంద్రబాబును పోలిన మనిషి అడ్రస్ను పట్టేశారు. ఈ మేరకు వర్మకు ఈమెయిల్ సందేశం అందింది. అంతేకాదు వర్మ ముందుగా ప్రకటించినట్టుగా 100,000 రూపాయల నజరానను పంపిస్తాను, ఖాతా వివరాలు పంపాలని కోరారు. ఈ మేరకు ట్విట్టర్లో పోస్టులు పెట్టారు. ఓ మీడియా సంస్థలో పనిచేసే రోహిత్ ముత్యాలి సమాచారాన్ని వర్మకు చేరవేశారు. మొత్తానికి వర్మ పట్టేశాడు. కానీ ఆయన ఒప్పుకుంటాడా నటించడానికి లేదా అనేటువంటి వేచి చూడాలి.